హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతావాణి ప్రసిద్ధ రచయిత్రి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు అనే హాస్య కథా సంపుటి నుండి అత్తగారు పనివాళ్ళు అనే హాస్య కథను ఆస్వాదించి ఆనందిద్దామా అత్తగారు పనివాళ్ళు ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరలోనే అయింది ఆమె భోజనం చేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు వంటింటి వెనక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పనిపిల్లవాడు గుండుమణి వీధిలో జర్మన్ సిల్వర్ పాత్రల వాడి కేక విని మా అత్తగారు వాడిని పిలిపించారు గూర్ఖావాడి చేత వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకున్నారు ఇది చారుకి ఇది పులుసుకి ఇది పప్పుకి ఇది పాయసానికి అంటూ చివరికి గోరంత జరి కూడా లేని ఎలుకలు కొట్టిన ఆమె పాత మడిచీర ఒకటి నావి రెండు మూడు పాత జాకెట్లు తెచ్చి వాడి ముఖాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోబోయారు ఏమిస్తావో తేల్చి చెప్పిందాక పాత్రలు ఇవ్వనన్నారు మా అత్తగారు వాడికి ఓళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూన్ తీసి మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరేసాడు మా అత్తగారికి ఒళ్ళు తిరిని కోపం వచ్చింది పొవ్ వెదవా నువ్వు కాకపోతే నీ తలదని వాడి ఇంకొకడు వస్తాడు అసలు నిన్ను పిలవడం నాదే బుద్ధి తక్కువ కొవ్వెక్కిన గాడిద ఎంత పొగర్రా నీకు క్షేబల్ లాంటి గుడ్డలకి ఒక్క స్పూన్ ఇస్తావా ఆ బోడీ స్పూన్ నువ్వే ఉంచుకున్నాక కర్ల అంటూ వాడి పాత్రలు సొట్టడపడేటట్టుగా విసురుగా వాడి ముందు నెట్టి పారేశారు మా అత్తగారు హాహా పెద్దమ్మగారు ఆ గుడ్డలు ఊరకిచ్చిన అమ్మకొద్దు కానీ పాత్రలు కాస్త మెలిగియండి సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు మీరు అయ్యే ఇస్తారని తెలుసుంటే వచ్చేవాడే కాదు మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు దీంతో మూడోసారి ఆ జర్మ జర్మన్ సిల్వర్ పాత్రలు వాడు వచ్చి బేరం కుదరక వెళ్ళడం వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డలు మూట కట్టారు ఇప్పటికి ఇవే గుడ్డలు కనీసం యాభై సార్లైనా మూట కట్టుంటారు ఇంతవరకు ఏ జర్మన్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకుని పాత్రలు ఇచ్చిన పాపాను పోలేదు నాకు ఆ గుడ్డల మూట అంటే ఒళ్ళు మంట పోనీ పని మనిషి చీరలు లేవని బాధపడుతుంది ఆ గుడ్డ దానికి ఇస్తే వదిలిపోతుందిగా అంటూ వచ్చిన సలహా ఇచ్చాను మా అత్తగారికి ఇంకా నయం లాంటి నా మడిపట్టు చీరను దుఃఖం లాంటి నీ జాకెట్లను తీసుకెళ్ళి పందానికి ఇమ్మంటావా నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను పోని ఆ గొడ్డలతో బాటు నా పాత పట్టు చీరలు బాగా జరిగి ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు మరో సలహా ఇచ్చాను హౌ బంగారం ముద్దల్లాంటి నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకు ఇస్తానంటావా చాలే ఊరుకో ఎవరన్నా వింటే నవ్విపోతారు మరీ అంతగా చిరుగు పట్టినప్పుడు జల్తారు కరిగించి ఏ వెండి గ్లాసులో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాత గుడ్డల మూట స్టోర్ రూమ్లో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్ళారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి అతని వెనకాలే పనివాడు గుండు పని విసురుగా వచ్చాడు హో రూపాయి ఉంటే పారేయనమ్మగారు హోటల్లో నా తిని వస్తాను రోజు ఎదవ తిండి తినడాక సస్తున్నా అన్నాడు చూసారా చూసారా పెదవ తిండట అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు తినే కంచాన్ని నేలకేసి కొట్టవచ్చా ఎంత అపచారం ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు చాలేవయ్యా పెద్ద మనిషి మాడిపోయిన పప్పు తెచ్చి నా మొహానగొట్టి తినమంటే ఎట్ట తినేది పైగా మాడు కంపుతోనన్నా తినొచ్చు కానీ ఆ మాడు వాసన రాకుండా వంటానికి ఏదో సెంటు పోశాడు అమ్మగారు బాబోయ్ ఇంకా ఆ కంపు ఏం చెప్పమంటారు వచ్చిందనుకోండి ఆ సెంటు వాసనకి అయినా ఒంటికి వేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారండి ఎవరన్నా హరిహరి అది సెంటు కాదు పన్నీరు పన్నీరు పోశాను లక్షణంగా లక్షణంగానే ఉందా కంపు అంతే అంతే నీకు అది కంపుగానే ఉంటుంది ఊరికే అన్నారా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఇదిగో వంట ఆయన మాటలు జాగ్రత్తగా రాని ఏమన్నావు నేను పందినా అంటూ గుండుమణి గుడ్లేర్ర చేశాడు వంటవాడు నిలువునా వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు మా వారు కానీ మా వాడు కానీ సాధారణంగా ఇంట్లో భోంచేయరు మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీస్కు దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు మా వాడు పగలు హాస్టల్లో భోంచేస్తుంటాడు రాత్రిళ్ళు ఇద్దరు భోంచేయరు గనక ఫలహారం కూడా బయటనే ముగించుకొని వస్తారు ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండుమణి చేసే వెజిటబుల్ సూప్తోనూ చపాతీలతోనూ కాశిని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటాను అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మడి వంట మాత్రం చేస్తుంటాడు అది పనివాళ్ళ పాలబడుతుంది ఏమిట్రా మహా నీలుగుతున్నావు ఏమిటి నీ ఆగడం నీ తిండిని గురించి కూడా రార్ధం చేస్తున్నావా మేం పెట్టే తింటే తిను లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనక్కి వచ్చారు పోతానమ్మ ఈ తిండి తింటా ఎవరుంటారు ఈ తిండి కుక్కలు కూడా తినవు తలపొగురు విధవా ఏమన్నావు కుక్కలు కూడా తినవా అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం మళ్ళీ నేను అమ్మగారు మాట సామెతికి చెప్పాను రోజు తినేయన్ని మాడుస్తా ఉంటే ఎట్ట తినేది నేను తింటాం లేదట్రా అయినా వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నానా ఆ పనికి ఈ పనికి అటు ఇటూ తిరగడంలో అంటగడుతున్నాయి ఆ మాత్రానికి అన్నం నేలకేసి కొడతావా అన్నం కాదమ్మా పప్పు పన్నీరు పప్పు ఏమరా ఏమైంది పన్నీరు పప్పుకి లక్షణంగా ఘుమఘుమలాడుతోంది నాకు పక్కున్న వచ్చింది ఆపుకున్న గమగమే మరి సెంటు పప్పు కదూ సెంటు పప్పు శనగపప్పు నీకు దొరికేది అది తింటే తిను పోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు అట్టాకే నేను తినలేను పోతా అంటూ గుండుమణి బయలుదేరాడు నా గుండెల్లో రాయి పడ్డది వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మావారికి మావాడికి కోపం వస్తుంది ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకి వాడు ప్రతిక్షణం అవసరమే వాడు లేకపోతే ఇంట్లో పై పనులకి ఇబ్బంది పడాలి అందువల్ల నేను చేసుకోక తప్పలేదు అది కాదత్త మాడిన ఆడిన పప్పులో పన్నీరు పోయేటమేమిటి ఇది నేను ఎక్కడా వినలేదే అన్నాను అయ్యో ఆ మాడు వాసన రాకుండా ఉండడానికేనే నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీరు పొయ్యమని లేకపోతే వాడికా తెలివితేటలు కూడా ఏడ్చాయి నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బేగా వంట చేసేవాడు అతను ఇంతే ఒట్టి ఛాదస్తుడు రోజు అన్నమో పప్పు అడుగంటిస్తూ ఉండేవాడు ఇక కాదని మా నాయనమ్మ వాడికో ఉపాయం చెప్పింది అడుగంటిన పప్పులో కాస్త పన్నీరు వెయ్యమని ఇక పన్నీరు పప్పు అంటూ పిల్లలంతా ఆ పప్పు అంతా తినేసేవాళ్ళం ఇంకా అప్పటికి ఈ వెధవ పుట్ల అని మా అత్తగారు చెప్తుంటే చేతులుపుకుంటూ వినయంగా తలవంచుకున్నాడు వెంగళాచారి వాళ్ళ నాయనమ్మ అడుగుజాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం మావాడు కాలేజీ నుండి వచ్చేశాడు వస్తూనే నాయనమ్మ అంటూ పిలిచారు మా నాయన గదరా నా తండ్రి గదిరా వస్తూనే నన్నే పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ మేడ మీదకి వెళ్ళారు ఆమె పైకి వెళ్ళగానే పనివాడు గుండుమణికి ఒక రూపాయి ఇచ్చి హోటల్లో చేసి రమ్మని పంపించాను మా అత్తగారు సంబరపడిపోతూ కిందకి దిగొచ్చారు హేమేవ్ నా మనవడికి రేపు లీవ్ అంట ఇంట్లో భోంచేస్తానన్నాడు రేపు వాడికి బాదం కీరు కావాలట హొరై వెంగళం అబ్బాయికి రేపు ఫస్ట్గా బాదం కీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు వంటవాడు ఒక్క క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి చెప్తాం చిత్తం అలాగే అంతకంటేనా తప్పకుండా అబ్బాయి గారు ఇంట్లో భోంచేస్తానండమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు బాదం కీరు చేయమన్నాడే కానీ మర్నాడు మావాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు ప్రొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైవ్కి మనవడు వస్తాడని ఎంతో ఆతృతగా వచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు ఇలాంటి వాడు ఎందుకు అడగాలి కీరు చెయ్యమని మహా తినేట్టు అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోజన చేశారు గనక పోని నువ్వన్నా ఈరోజు ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు విధి లేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను తిరువెంగళం వడ్డించడం మొదలుపెట్టాడు పప్పు బాగానే ఉంది బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి పులుసులో వేసిన వంకాయ మొక్కలు బాగా అడుగంటాయి చారు ఏదో ఆయుర్వేదం మందు వాసన వచ్చింది ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే గనక వాటి వాసన చిరపరిచితమే చివర్లో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు గుప్పున ఉల్లి వెల్లుల్లి ఇంగువ మసాలా పన్నీరు వగైరా అన్నీ కలిపిన నానా దివ్య పరిమళ గంధం ముక్కులు బద్దలయ్యేట్లు వచ్చింది చీచీ అప్పుడు ఆ చూడ ఏమి ట్రై కరం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకొని కంచం దగ్గర నుంచి చివాల లేచారు వంటవాడు ఆపాదమస్తకం వడికిపోయాడు తమరు క్రీరు చెయ్యమన్నారు పక్కు నవ్వేశాను క్రీరేమిట్రా అదే అదే అమ్మ బాదము క్రీరు మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు నీ క్రీరు మండిపోను ఇదేం క్రీరురా మసాలా కంపు కొట్టుకుంటూ ఇదట్రా ఎన్ను చేయమన్నది లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదం కీరును ఈ గతి పట్టించావేమిరా అసలు ఇది నువ్వు చేసావా లేక ఆ మసాలా వెధవా మణి చేశాడా వంట వాడికి ముచ్చమట్లు పోసాయి ఎంత మాట ఎంత మాట వాడు చెయ్యలేదు ఎట్లా చెయ్యాలో అడిగి తెలుసుకున్నానంతే ఓరి త్రాష్టం వాడిని అడిగి తెలుసుకున్నావా నీకు తెలియకపోతే తెలీదని అఘోరించకపోయినావా అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను కానీ ప్రొద్దుటే తమరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బాగుంటదని ఊరుకున్నాను అమ్మగారు పూజలో ఉండిపోయినారు ఏం చేయాలో తెలియక మదన పడుతుంటే గుండుమణి అయ్యరేమో నే చెప్తా చెయ్యి అన్నాడు రక్షించవరా నాయన అనుకుని వాడు చెప్పినట్టల్లా ముక్కు మూసుకొని చేశాను పెద్దవాడిని వంటవాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం హారి దొంగ భడవా అసలు ఏడి ఆ మసాలా వెతవా అంటూ గుండుమణిని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళారు మా అత్తగారు వంటవాడిని చూస్తే జాలేసింది అసలు వాడు ఎట్లా చేయమని చెప్పాడు అని అడిగాను వంటవాడు కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు రబ్బీ నాకు బాదము క్రీరు చేయడం రాదు నీకేమైనా వచ్చునా అని అడిగాను ఓ అదేం పెద్ద కష్టం కాదు రెండు ఉల్లిగడ్డలు రెండు వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో బాదం పప్పు ఆ ఉల్లిగడ్డల ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం చెక్క లవంగం యాలక్కాయలు కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు ఒక సేరు పాలల్లో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద బాగా మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేసి చివరిలో కాస్త పన్నీర్ పోసి క్రీర గిన్నెలోంచి శబ్దం వస్తుంది దించే అదే బాదం క్రీరు అంటూ ఆ పని వెధవ వంటవాడికి క్రీరు చేసే విధానం విశదీకరించట పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు చాదస్తుడు మా అత్తగారికి పనివాడు కనిపించలా ఎక్కడో దాక్కున్నాడు పన్నీరు పప్పు పెట్టిన వంటవాడిని వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలని ఇదంతా చేశాడు ఆ మసాలా వెధవ ఎక్కడ కనిపించలా రాయి చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు ఈ లోపు కానీ ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లల్లో పడేయించాను భోజన చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాం మా అత్తగారు నేను ఉన్నట్లుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది పనివాళ్ళు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి మా అత్తగారు కంగారు పడుతూ పెరటి వైపు పరిగెత్తారు నేను ఆమె వెనకాలే వెళ్ళాను మనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకుని కొళాయి తిప్పితే నీళ్లు రాలేదట పక్కనే ఉన్న బావిలోంచి రెండు బిందెలు నీళ్లు తోడియమని గొడ్ల పనివాడు సుబ్రమణిని అడిగిందట అటువంటి సమయం కోసమే కాచుకోనున్న ఆ కుంటె విధవ బావిలో నుంచి నీళ్లు తోడి తెచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసిన నీళ్లు ఆ మనిషి ఒంటి మీద పడేట్లు చెయ్యి విదిలిచ్చాడట తక్షణం వాడి మీద గజ్జెల గుర్రంలా విరుచుకు పడ్డది ఎల్లమ్మ వాడిదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తాను చూసుకుంటున్నాడు నవ్వుతావేమిరా గాడిదా సిగ్గు లేకుండా ఇవేం పనులురా ఆంబోతుల ఊరు మీద పడితే ఊరుకుంటారనుకున్నావా ఎముకలు విరగొడతారు పాపం దాని పనేమిటో అదేమిటో ఒకళ్ళ జోలి దానికి అక్కర్లేదు నిప్పులాంటి పిల్ల నీకేం పోయే కాలంరా దాని జోలికి పోయావంటూ మా అత్తగారు చీవాట్లు పెడుతుంటే సుబ్రహ్మణి బ్రాండో స్టైల్లో నవ్వాడు వాడు మ్యార్లోన్ బ్రాండోలా ఉంటాడని మావాడు వాడిని బ్రాండో అని పిలుస్తుంటారు అది నిప్పుగా అది పెద్దమ్మ ఒట్టి పప్పు అదంతా పైకే దానికంతా ఉందిలేండి వ్యవహారం అంటూ ఈల వేస్తూ ఎల్లమ్మ వైపు కొంటిగా చూశాడు అది కూడా వాడినొక చూపు చూసి ఏమి ఎరగనట్లు తన పని తాను చూసుకోవడం మొదలుపెట్టింది ఎల్లమ్మ పనిలో చేరాక నేను ఎప్పుడు దాన్ని పరీక్షగా చూడలేదు చామన్ ఉన్న చిలకల అందంగానే ఉంది అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే గాని దాని ముఖంలో కోపం కానీ అవమానం కానీ మచ్చుకైనా కనిపించాల ఎల్లమ్మా అంటూ పొలికాక వినిపించింది వెనక్కి తిరిగి చూసాం దాని మొగ్గుడు మా పక్కింట్లోనే వాడు పనిచేసేది మా పెరట్లో ఏం గొడవ జరిగినా పిట్టగోడ మీద నుంచి వాడు చూస్తూ ఉంటాడు జరిగిందంతా చూశాడో ఏమో కోపంతో బుసలు కొడుతూ వచ్చి నిలబడ్డాడు ఎర్రగా ఉన్న వాడి కళ్ళు సుబ్రహ్మణి మీద నిప్పులు కక్కుతున్నాయి మా అత్తగారికి వణుకు పట్టుకుంది గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు హుసేవ్ వీళ్ళు కొట్టుకు చచ్చేటట్లున్నారు పోలీసులు దాకా పోకముందే ఆ పోకిరి విధమని దాన్ని పంపించేద్దాం అంట్లు కావాలంటే నేను వెంగళం తోముతాం అంటూ గాభర పడిపోయారు ఏంటే ఏం జరిగింది నీ మీద నీళ్లు పోసాడా వాడు చెప్పు ఇప్పుడే వాడిని నరికి పోగులేస్తా అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ ముగుడు వాడి చేతిలో కొడవలు కూడా ఉంది ఏంటి ఈ పీడా అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు సుబ్రమణి నిర్లక్ష్యంగా ఈల వేసుకుంటూ పనిచేస్తున్నాడు ఎల్లమ్మ ఏం చెప్తుందోనని అందరం ఆదుర్దాగా ఎదురు చూసాం ఏమి ఎరగ నంగిలా ఏంది మామ నీళ్ళేంది ఎవరు పోసారు అంటూ ఎదురు ప్రశ్నేసింది మొగుణ్ణి హారి దీని తస్సదీయా విన్నావంటే అంటూ నా చెవి దగ్గర గుణిగారు మా అత్తగారు నిజం చెప్పు నీళ్లు పోసాడా లేదా ఎబ్బే లేదు మామా ఆ ఎబ్బి నా ఊసుకే రాడు కొళాయిలో నీళ్లు రాలేదంటే బావి నీళ్ళు అంతే ఇంకా ఎప్పుడైనా ఈ ఆయనే నా ఒంటి మీద చెయ్యేస్తాడు పోతా వస్తా అంటూ యాభై ఐదేండ్ల తిరువెంగళాచారి మీదకి తిప్పింది అంతా శ్రీహరి పాపముషమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి అవురా అవురా ఏం కైకవే ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు ఎల్లమ్మ మొగుడు వైపు భయంకరంగా చూశాడు ఏం వంట అయినా ప్రాణాల మీద ఆశ దొలుకున్నావా అంటూ ముందుకొచ్చాడు హే శ్రీనివాస ఏమిటి అభాండం ఏనాడో స్వసుఖములను త్యజించి శరీర సౌఖ్యములను మరచి వంట చెరుకులో వంట వలే సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకాయ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వణకడం చూసి గొడ్లను కడుగుతున్న శుభ్రమణి తలుపు చాట్న నిలబడి తమాషా చూస్తున్న గుండుమణి పడి పడి నవ్వడం మొదలుపెట్టారు ఎల్లమ్మ చెప్పింది నిజమే ఈ వంట ఆయన ఎల్లమ్మంటే పడిచస్తాడు ఇందుకు రోజు గిన్నెల గిన్నెల అన్నం పులుసు కూరలు పెద్దమ్మగారికి తీయకుండా దొంగచాటుగా ఎల్లమ్మకి ఇస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి ఒక్క క్షణం అనుమాన మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి అమ్మా మీరు కూడా నన్ను సందేహిస్తున్నారా దండించినా ఖండించినా పెద్దవారు కాదన్నమ్మ ఒకటి రెండు సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది కావాలని ఇవ్వలేదు ఇది ఆ కుర్రవాడి కల్పన నా మీద ఉండే ద్వేషం వల్ల చెబుతున్నాడు వృద్ధిలోకి రావాల్సిన వాడు పెద్దవాణ్ణి నా మీద ఇటువంటి అభాండం వెయ్యదగున ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి అబ్బబ్బ ఆపవయ్యా నీ అష్టోత్తరం అసలు నన్ను మిగిలినవైనా సరే నిన్నెవరేమన్నారు దానికి ఈ ప్రశ్నకు ఉక్కిరి బిక్కిరయ్యాడు వంటవాడు అయ్యో పెద్దమ్మగారు చాలా సార్లు బియ్యం పప్పు చక్కెర నెయ్యి నూనె ఒకటేంది లేండి చాలా ఇచ్చాడు మీకు తెలియకుండా సార్లు కాఫీ తాగితే అన్ని అన్నిసార్లు ఇవ్వాల్సిందే ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు ఆ రోజు వీళ్ళిద్దరూ ఆరుసార్లు తాగారు కాఫీ నేను ఎప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు ఒకసారి సినిమాకి రా అని కూడా పిలిచాడంట ఎల్లమ్మని కథ ఎల్లమ్మ అని అడిగాడు గుండుమణి అవును అంది నంగనాచిలా బొంగమూతి పెట్టి ఎల్లమ్మ ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడలేని ఆవేశం వచ్చి కొడవలు తీసుకుని వంటవాడి మీదకి దూకాడు శ్రీనివాస అంటూ ఒక్క వెర్రికెక్క పెట్టాడు వెంగళాచారి మరుక్షణం సుబ్రమణి గుండుమణి వచ్చి అడ్డుపడి ఆపారు ఇదే సమయమని వంటవాడు పూజ గదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు శుభ్రమణి గుండుమణి ఎల్లమ్మ గుడిని పట్టుకొని ఉండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు హొరే అబ్బీ దౌర్జన్యం నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు కత్తులు తీసుకుని ఊళ్ళో వాళ్ళ మీదకి పోతే ఊరుకుంటారా పోలీసులకు పట్టిస్తారు దాని పని వద్దు పాడు వద్దు ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అడుకుంటాయి కొంపలు ఊ నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని దాని మొగుణ్ణి తరవడం మొదలుపెట్టారు మా అత్తగారు ఎందుకు లేని ఇచిపెట్టా అంటూ గుడ్లూరు చూశాడు సుబ్రమణిని ఎల్లమ్మ మొగుడు ఏం చేసేవాడువేంటి అన్నాడు సుబ్రహ్మణి ఏం చేసేవాడినా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మ మొగుడు మళ్ళీ కథ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు పదండి పదండి బయటికి వెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరవడం మొదలుపెట్టారు గడ్డి కోసే కొడవలు చూపితే భయపడ్డానికి నేను వంట యోర్ని కాదు అన్నాడు సుబ్రమణి గడ్డి కోసేదా నీ పీక్ కోసేదే అంటూ సుబ్రమణి మీదకి దూకాడు ఎల్లమ్మ మొగుడు అంతవరకు ఏమి ఎరగని దానిలా నిలబడి చూస్తున్న ఎల్లమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందో బలం వద్దు మా వద్దు అంటూ మగాన్ని వాటేసుకుని ఆపింది సుబ్రమణి మళ్ళీ బ్రాండో స్టైల్లో నవ్వేసి ఏల వేసుకుంటూ గోడల దగ్గరికి వెళ్ళిపోయాడు రావే అంటూ పెళ్లాన్ని చేయిపెట్టుకుని లాక్కెళ్ళాడు వాడు వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వెళ్ళింది ఎల్లమ్మ ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త దెబ్బరిల్లి అది కాదే చూసావా దానఘ ఇచ్చాం అన్నారు అసలు ఎల్లమ్మకి సుబ్రహ్మణ్ అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి హోరి ఇష్టం మొదనష్టం గాను అది ఎంతైనా చేస్తుంది అన్యాయంగా ఆ వంట మీద పడ్డదే పాపం అసలు ఏడీవాడు అంటూ వంటవాడి కోసం నాలుగు వైపులా చూశారు మా అత్తగారు పూజ గదిలో అమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ మా అత్తగారు పూజ గది తలుపు నెట్టారు దేవుడి ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి త్రుళ్ళిపడి శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు ఎల్లమ్మ మొగుడే వచ్చాడని మా అత్తగారికి నాకు నవ్వు ఆగలేదు నేనయ్యా నీ భయం మండిపోను అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదికి తెచ్చుకున్నాం చూశావా అన్నారు ఏడిపించడానికి మా అత్తగారు వంటవాడు చివాలన లేచి మళ్ళీ మా అత్తగారి ముందు సాష్టాంగపడి లెంపలేసుకుంటూ అమ్మా మీరు నన్ను అపార్థం చేసుకున్నారా ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకువలే హబా ఆపవయ్యా ఎగతాళికన్నాన్లే కాఫీ వేళయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుణ్ణి తిడుతూనే ఉన్నారు మా అత్తగారు మర్నాడు మామూలుగా తెల్లారు గట్ల వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రమణి పనికి రాలేదు ఇంకా మా అత్తగారికి ఎక్కళ్లేని చిరాకు వచ్చేసింది కాసేపటికి గుండుమణి పరిగెత్తుకుంటూ వచ్చాడు పెద్దమ్మగారు అమ్మగారు అంటూ పూజ గదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందోనని బయటకు పరిగెత్తుకొచ్చాం ఏమిట్రా ఏమైంది ఎందుకు అలా రొప్పుతున్నావో అని అడిగారు మా అత్తగారు సుబ్రమణి ఇంకా పనిలోకి రాడు అన్నాడు తల వంచుకుని సిగ్గుపడిపోదు ఏమరా వాడికి ఏమొచ్చింది అన్నారు మా అత్తగారు ఏం రాలేదు పెద్దమ్మగారు ఎల్లమ్మని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడంట అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకొని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలియదు నేను పూజ గదిలోకి వెళ్ళిపోయాను ప్రసిద్ధ రచయిత్రి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలు అన్న హాస్య కథా సంపుటి నుండి అత్తగారు పనివాళ్ళు అన్న కథను ఇప్పుడు మనం ఆస్వాదించాం ఈ కథను విని మీరు ఆనందించి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి ఆలకించినందుకు ధన్యవాదాలు